అభిమాన సంఘం ప్రెసిడెంట్. ఈరోజు మీరు నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గుంటూరు నగరంతో పాటు ఈ రోడ్డు కూడా, ఈ రహదారులను కూడా అధ్వానమైన స్థితికి కారణంకి మేము చేస్తున్నాం. ఏదైనా మొత్తం జన సైనికులు చేస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుందా? సుగాళీ ప్రీతిలో సరే సరే మన పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేసి అది చేయడం వల్లే ఈరోజు సిబిఐకి ఇచ్చారు ఆ కేసు. దాని గురించి మీరేమో, సుగాళీ ప్రీతి సబ్జెక్టే కాదు, ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళ నుంచి కూడా ఏ సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నాయి ప్రభుత్వం. అప్పుడు మాత్రమే చీమ కుట్టినట్టు వాళ్ళకి కదులుతున్నారు. మొన్న మీరు మామూలుగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్ల మీద మీరు ఏం చెప్తారంటే, జనసైనికులు ఈరోజు వాస్తవంగా ప్రభుత్వం అధికారంలో, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుగా వస్తుంది. ఏ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనపడతంలా. శాంతి భద్రతల విషయంలో తన సొంత బాబాయ్నే మర్డర్ చేస్తే, అధికారికంగా హత్య చేస్తే, ఆ హత్యని చేసిన వాళ్ళని శిక్షించాల్సింది పోయి తనే రక్షించాలని చూస్తున్న ఒక వికృత నాటకాన్ని ఈరోజు వైసీపీ ప్రభుత్వం తరబడి తెచ్చింది. అలాగే ప్రజా సమస్యల మీద గళమెత్తుతున్న జన సైనికుల్ని అనునిత్యం పోలీసులు విచ్చలుడిగా తన్ని, నిన్న పేరు జోగి రమేష్ అనే వ్యక్తి, ఒక శాసనసభ్యుడు, ఆడమగ కానీ మాడాగాడు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పిచ్చి కుక్క అని మాట్లాడితే దానికి నిరసనగా పవన్ జనసేన అభిమానులంతా కలిసి విజయవాడలో ధర్నా చేస్తుంటే, శామ్యూల్ అనే వ్యక్తి గుండెల మీద పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరచడం అయింది. ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయటం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే పోలీసులు వాళ్ళ విచక్షణాధికారం కూడా కోల్పోయి వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్నే ఇలా ఆజ్ఞాపిస్తున్నారు, పాటిస్తున్నారు. కాబట్టి ఈరోజు శాంతి భద్రతల విషయంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా, వికలాంగులకు 85 సంవత్సరాలు, వృద్ధులకు పింఛన్లు తీసేసి, రేషన్ కార్డులు తీసేసి అత్యంత హేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు ఈరోజు బలహీన వర్గాల సంక్షేమ నిధి నుండి ఫండ్స్ మళ్లించి అమ్మఒడి నాన్నగుడి అని చెప్పి ఒక వికృత పోకళ్ళకి ఈ వైసీపీ ప్రభుత్వం పోతుంది. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పోలవరం పనులు మొదలు కాలేదు, సంక్షేమం లేదు, ప్రతి పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు. వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే ప్రభుత్వంలో కదలికలు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక ఇసుక సమస్యను తీసుకుంటే లాంగ్ మార్చ్ పెడితే ఇసుక వారోత్సవాలు పెట్టాడు. సుగాళీ ప్రీతి హత్య గావించబడి ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అయితే, ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ముద్దాయిలు ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళని శిక్షించాల్సింది పోయి వాళ్ళను కూడా కాపాడే ప్రయత్నం చేశారు. దానికి నిరసనగా కర్నూలులో కవాతు పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుగాళీ ప్రీతి విషయంలో స్పందించారు. అంటే సమస్య ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడుంటారు, జన సైనికులు అక్కడుంటారు, సమస్యకు పరిష్కార మార్గమే జనసేన పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు కదా, దాని గురించి ఒక జన సైనికుడిగా మీరు ఏమనుకుంటున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా అందరికీ ఒక సినిమా నటుడిగా పరిచయం. అయితే మేము సినిమా నటుడిగా కన్నా కూడా అతని వ్యక్తిత్వం మీద మేము అమితమైన గౌరవం పెంచుకున్నాం, ఒక భగవంతుడు స్వరూపంలో చూస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడిపించడానికి గతంలో దోచుకున్న 1000 కోట్ల ఆస్తులు పవన్ కళ్యాణ్ గారికి, తన స్వయం శక్తితో తన కష్టంతో నిర్మించుకున్న కొద్దో గొప్ప కొన్ని కోట్ల రూపాయలు ఉంటే ఆ కొన్ని కోట్లు కూడా పిల్లల పేరు మీద వేసి ఆ డబ్బు కూడా తీసి మంగళగిరి కార్యాలయానికి పెట్టిన చరిత్ర. ఈరోజు ఒక పార్టీ నడపాలంటే చాలా పెద్ద వ్యవస్థ ఉండాల, ఆ వ్యవస్థ నడపాలంటే డబ్బు ఉండాల. ఈయనకాడ దోచుకునే తత్వం లేదు, దాచుకునే తత్వం అంతకన్నా లేదు. కేవలం పార్టీని నడిపించడానికి, అతని సిబ్బందిని రక్షించుకోవడానికి, పార్టీ కార్యకలాపాలకు మాత్రమే అతను సినిమాలు చేస్తున్నాడని మేము భావిస్తున్నాం. దీన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.